పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నో పాత్రలు చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎలాంటి పాత్ర చేస్తాడు అనేది మాత్రమే అందరి మనసులో అతిపెద్ద డిస్కషన్ గా సాగుతుంది. రాజకీయ రంగంలో అతను వెయ్యాల్సిన ఎత్తుగడలు, చేయాల్సిన సాహసాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నికల గురించి, పార్టీల గురించి చర్చ మొదలుపెట్టిన ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ జనసేన యొక్క ప్రభావం గురించే ఆఖరిలో మాట్లాడుతున్నారు. ఆయన ఎంతగా జనాల్లోకి వెళ్లగలడు అనేదే ఇంకా తెలియరాలేదు. పోయిన ఎలక్షన్ లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఆ 5 లక్షల ఓట్లు కూడా గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ ప్రభావంతో టీడీపీకి అనుకూలంగా పడిన ఓట్లు తప్ప ఇంకేమీ కాదు. సో ఇప్పటికీ ఎప్పటికీ పవన్ ని వదులుకోవడం అనేది టీడీపీకి ఇష్టం లేని వ్యవహారం. మరి ఆయన స్వంతంగా పోటీ చేస్తే ఇదంతా తమకు నష్టం కావడమే కాక ఇంకా కొంచెం ఎక్కువ ఓట్లు పోతాయన్న ఆందోళన ఉంది. అందుకే ఆయనేదో తమతోనే ఉన్నట్టు జగన్ వర్సెస్ పవన్ తరహాలో టీడీపీ వారు మాట్లాడుతుంటారు. ఇదే ఎత్తుగడ బీజేపీది కూడా. వామపక్షాలకి పవన్ అనుకూలంగా ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. పార్టీ నిర్మాణ క్రమం ఫాస్ట్ గా చేస్తున్న పవన్ కళ్యాణ్ కార్యకర్తల ఎంపిక దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా దృష్టి పెడుతున్నారు. డిసెంబర్ నాటికి ఎంపికలు, నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుంచి జనంలోకి రావాలని ఆయన యోచిస్తున్నారట. బయట వారి విరాళాలు తీసుకోరాదని నిర్ణయించుకోవడం వల్ల కేవలం సినిమాల వల్ల వచ్చే ఆదాయమే ఉపయోగించాలని, అందుకోసం మరో 5-6 నెలలు సినిమాలు పూర్తి చేయాలని ఆయన ప్రణాళికగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ ఊహాగానాలు సాగుతూనే ఉంటాయి. హఠాత్తుగా ప్రత్యేక హోదా ఇచ్చేసి బీజేపీ జనసేనతో కలవచ్చని కూడా టీడీపీ వర్గాలు సందేహిస్తున్నాయి. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.